Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సడన్గా స్టైల్ మార్చేసిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా పార్టీపైనే దృష్టి సారించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం దాదాపుగా మానేశారు. అలాంటివి ఏవైనా ఉంటే మంత్రులు సంబంధిత శాఖల అధికారులు చేసుకుంటారనే భావనలు జగన్ ఉన్నారు. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే జగన్ ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. వైసీపీని బలోపేతం చేసుకుంటూ ఎన్నికల యుద్ధానికి శ్రేణులని సన్నద్ధం చేస్తున్నారు. గత 3.5 ఏళ్ల జగన్ పాలనను గమనిస్తే పూర్తిగా అధికారులతో సమీక్షలు, పథకాల అమలు గురించి ఆదేశాలకే పరిమితమయ్యారు. ఎన్నికల సీజన్ మొదలు కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఇంతకాలం వైసీపీని ఆయన పూర్తిగా పట్టించుకోలేదన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక రకమైన నైరాస్యం నెలకొంది. ఈ విషయాన్ని జగన్ పసిగట్టారు. దీంతో పార్టీలో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ పదవులు దక్కని వారిని తాజాగా పార్టీ పదవులతో సంతృప్తి పరుస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దినచర్య పూర్తిగా మారింది. అంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడంపైనే జగన్ శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం పీకే టీం లీడర్ను దగ్గర పెట్టుకుని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా ఉందో సమీక్షిస్తున్నారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఇవ్వకూడదో ఒక అవగాహనకు వస్తున్నారు. పార్టీలో విభేదాలను చక్కదిద్దేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలను పిలిపించుకుని వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపుతున్నారు. సామాజిక సమీకరణాలపై అప్పటికప్పుడు సమీక్షిస్తూ అందుకు తగ్గట్టు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కులపరంగా బలమైన నాయకుల్ని గుర్తించి వారిని పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పార్టీ ప్రభుత్వ వ్యతిరేక అంశాలేవో తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.